మూడు బంగాళాదుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటి మీద తొక్క తీసుకోవాలి. వాటి తొక్క తీసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. అవి రౌండ్గా ఉంటే మనకు చూడటానికి చాలా బాగుంటాయి. సన్నగా కట్ చేసుకుంటే అవి బాగా ఉడికి మనకు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఆ తర్వాత ముక్కలకు సరిపడా శనగపిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి ఉన్న గుండెలో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేయాలి. ఆ తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ కొంచెం వేసుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పేస్ట్ అయ్యేలా చేయాలి. బాండీలో తగినంత నూనె పోసి దాన్ని కాగనివ్వాలి. సన్నగా కట్ చేసిన ఆలు ముక్కల్ని పిండిలో వేసి రెండు వైపులా పిండి అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత నూనె కాగిందో లేదో చూసుకొని ఆలు ముక్కల్ని ఈ విధంగా పిండిలో ముంచి కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాండీలో వేసిన ముక్కల్ని అటు ఇటు కదుల్చుతూ గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఉంచాలి. గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని ఈ విధంగా తీసుకొని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్లో వేసుకోవాలి. గుమగుమలాడే ఆలు బజ్జీ రెడీ. వావ్, ఆలు బజ్జీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వెంటనే